हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाड़ा मनम चेयबोतुन्न रेसिपी सुनुंडलु। सुनुंडल की कावाल्सिंदी फर्स्ट पैन लो मिनप गुड़ वेसुकोनी लो फ्लेम लो दोरगा वेयिंचंडी। इवी बागा दोरगा वेगाली। इवी कनीसं वेगडानिकी 5-10 मिनट्स पड़तुंदी। सो दग्गरगाने उंटू बागा वेयिंचंडी। ఇది కొంచెం బాగా వేగేంత వరకు 5 నుంచి 10 నిమిషాల వరకు పడుతుంది కాబట్టి దీని బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి। ఇది ఎంతో హెల్తీ, మీరు మీ పిల్లలకి పెద్దలు ఎవరైనా తినొచ్చు। చూడండి ఇది కొంచెం బాగా వేగినట్టుగా అనిపిస్తుంది, లైట్ గా కలర్ చేంజ్ అయ్యింది। स्टव ऑफ प्लेट बागा पूर्ति चल्लारेंत वरकु अला उंचेयंडी। चल्लाराक ओक कप मिनपगुड्डकी ओक कप बेल्लम पाव कप नेय पडुतुंदी। अलागे चल्लाराक ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మినపగుళ్ళనన్నీ వేసుకొని మినపగుళ్ళుని వేసుకొని గ్రైండ్ చేసుకోండి। మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి। చూడండి అలా బరకగా గ్రైండ్ చేసుకోండి। అలాగే 2-3 ఇలాచి వేయండి। ఒక కప్పు మినపగుళ్ళుకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని కూడా వేయండి। మిక్సీ జార్ లోకి వేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేయండి। గ్రైండ్ అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఒక ప్లేట్ లోకి తీసుకొని బాగా పౌడర్ని బాగా మిక్స్ చేయండి। ఒక 2-3 మినిట్స్ పౌడర్ని బాగా ఇలా మిక్స్ చేయండి। ఈ లడ్డు అనేవి చాలా హెల్తీ అండి, మీరు మీ పిల్లలకి పెద్దలు అలాగే అందరూ తినొచ్చు। చాలా టేస్టీగా ఉంటది। ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని ఒక్కసారిగా వేయకండి। నెయ్యి వేసి పిండి అనేది ఆరిపోతుంది। సో మీకు లడ్డూస్ అనేవి మళ్ళీ నెయ్యి ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా ఎంత కావాలో అంత కొంచెం కొంచెంగానే నెయ్యి వేసుకొని కలపద్దు, దాన్ని బాగా కలపండి। చూడండి వస్తుందో, ట్రై చేసి చూడండి ఫస్ట్ ఒకసారి లడ్డు వస్తుందా అని చూసి సరిపోకపోతే మళ్ళీ కాసంత నెయ్యి వేసి బాగా మిక్స్ చేయండి। బాగా మిక్స్ అయ్యాక మీకు ఏ సైజ్ లడ్డు చుట్టండి, మీకు ఏ సైజులో కావాలో అంత సైజులో మీరు లడ్డు చుట్టుకోవచ్చు। ఈ లడ్డు అనేది చాలా బలం అండి, చాలా మంచిది కూడా। అసలు అలా ఒకదాని తర్వాత ఇట్స్ వెరీ హెల్తీ, చేసుకుంటా ఉండండి, తప్పకుండా ట్రై చేయండి। ఈ రెసిపీ చాలా బాగుంటుంది। అలాగే లడ్డూస్ అంతా ఒకదాని తర్వాత ఒకటి ఇలానే చుట్టుకోండి। నెయ్యి మాత్రం కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోండి। అలాగే అన్ని లడ్డూస్ ఇలా చుట్టేసుకోండి। అలాగే అన్ని లడ్డూస్ ఇలానే మీకు ఏ సైజ్ కావాలో అలా చేసుకోండి। చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ। మీరు మీ పిల్లలకి మీరు కూడా తినండి, చేసుకొని చాలా బాగుంటుంది। అలాగే అన్ని లడ్డూలు ఇలా చుట్టేసుకుంటారు।
ఇలా అన్ని లడ్డూస్ ఎంత బాగున్నాయో చూడండి, ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి, తినడానికి ప్రయత్నించుకోండి. ఒకవేళ మీకు చాలా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, చాలా టేస్టీగా ఉంటుంది ఛానల్, చాలా హెల్దీ కూడా. అలాగే మంచి మంచి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి హైట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.